అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన ఈనాడు రామోజీ చంద్రబాబు లోకేషులపై కేసులకు సంబంధించి కీలక పత్రాలు కాల్ చేశారు, ఎన్నికల తరుణంలో తగలబెట్టడంపై అనేక అనుమానాలు అని చెప్పి బ్యానర్ హెడ్డింగ్ వేశాడు. అసలు ఆ కథనమేంటి, దాంట్లో ఉన్న వాస్తవాలేంటి, మన రామోజీరావు దీన్ని ఏ విధంగా వక్రీకరించాడు, వాటి వాస్తవాల గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీ కానీ ఒక సంస్థ కానీ వ్యవస్థ కానీ దేంట్లో అయినా కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు బయటికి పోనివ్వకుండా, అది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నా కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆ ట్రాష్ పేపర్లను ఎప్పుడు బయటికి పోనివ్వకుండా, ఎందుకంటే అవి కేసులకి వాటికి సంబంధించిన ఆధారాలు కాబట్టి బయట వాళ్ళకి చిక్కనివ్వకుండా ఆ కంపెనీ ప్రిమిసెస్లోనో వ్యవస్థ ప్రిమిసెస్లోనో వాటిని దహనం చేస్తారు. అది ఏ విచారణ సంస్థ అయినా చేసే పని. సో దాంట్లో భాగంగా ఈ హెరిటేజ్కి సంబంధించిన కేసుల్లో కానీ లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ రకరకాల కేసులు ఎదుర్కొంటున్న చంద్రబాబు, నారా లోకేష్, ఇంకా ఇతర కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లో ఒక్కొక్కసారి అవి ఇంకు పడకపోవటమో లేకపోతే జెరాక్స్ మిషన్లో స్ట్రక్ అయినప్పుడు అవి చెదిరిపోవటమో అలాంటికి సంబంధించిన ట్రాష్ పేపర్లన్నీ కూడా సహజంగానే ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా వాటిని కాల్ చేస్తారు, ఎందుకంటే అవి బయటకు పోకూడదు కాబట్టి, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. దాంట్లో భాగంగా సిఫ్ట్ అధికారులు ఈ ట్రాష్ పేపర్లను తగలెట్టారు. వాటిల్లో హెరిటేజ్కి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా రకరకాల కంపెనీలకు సంబంధించిన ఉన్నాయి, రకరకాల కేసులకు సంబంధించిన ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు కూడా. మన ఈనాడు రామోజీరావు ఆయన దగ్గరుండి వాటిని కాల్చినట్టు, అయ్యే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాలిపోయినట్టుగా ఈ మాదిరిగా బ్యానర్ హెడ్డింగ్ లేశారు. ఈనాడు పేపర్కు ఉన్న తోడు దొంగ, ఆ తోడు దొంగ ఆంధ్రజ్యోతి కూడా కనీసం పండగ పూట కూడా ప్రశాంతంగా ఉండకుండా ఈ మాదిరిగా జనాల మీద, అధికారుల మీద, ప్రభుత్వాల మీద విషం చెమ్ముతా ఉన్నారు. మన రాధాకృష్ణ కూడా అంతే, తగలబెట్టేశారు ఎన్నికల ముందు సిఐడి ఘనకార్యం. హెరిటేజ్కి సంబంధించిన సెక్రటరీ ఆ డాక్యుమెంట్స్ వివరాలు అడిగారనమాట. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్స్ వివరాలు ఏంటి అనేది సిఐడి ఒక లెటర్ రూపంలో ఇచ్చిందనమాట. ఏ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి, ఏ కోర్టుకి ఎప్పుడెప్పుడు సబ్మిట్ చేశారని డీటెయిల్గా, బోర్డు మీటింగ్ మినిట్స్, అంటే ప్రతి ఒక్క కంపెనీకి బోర్డు మీటింగ్లు జరుగుతాయి, ఆ మినిట్స్ నోట్బుక్ ఉంటుందన్నమాట. ఆ మినిట్స్ నోట్బుక్ సంబంధించిన డీటెయిల్స్, ఆ కంపెనీకి సంబంధించిన బ్యాక్ స్టేట్మెంట్ వివరాలు, ఎప్పుడు ఏ కోర్టుకు సబ్మిట్ చేశారు, ఎక్కడ సబ్మిట్ చేశారు, ఏ డేట్ సబ్మిట్ చేశారని పూర్తి వివరాలు ట్రాన్స్పరెంట్గా సిఐడి హెరిటేజ్ సంస్థకు పంపింది. అంతేకాకుండా ఈ డీటెయిల్స్ని, ఈ లెటర్ని సబ్మిట్ చేసి వీటికి సంబంధించి మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి, వాటి గురించి యాక్షన్ తీసుకోమని చెప్పి సిఐడి ఒక లెటర్ రాసి దాన్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి సబ్మిట్ చేసింది. ఇంకా ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు, ఈ మీడియా కథనాలు ఏంటి, వాటిలో వాస్తవాలు ఉన్నాయా లేవా అనేసి వాళ్ళు చూసుకుంటారు ఇంకా. సో ఇది మన హెరిటేజ్కి సంబంధించి డాక్యుమెంట్లు తగలెట్టారు అని చెప్పి అబద్ధాలు చెప్తున్న మన ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ రాసే కథనాలు, వాటిలో ఉన్న వాస్తవాలు, ఎవరైనా కూడా హెరిటేజ్కి సంబంధించిందైనా కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిందైనా కానీ, ఇంకొకటి ఏదైనా సంబంధించిందైనా కానీ ట్రాష్ పేపర్ని ఎవరూ పెట్టుకొని పూజించరు. ఎవరైనా సరే, ఏ వ్యవస్థ అయినా సరే, వాటిల్ని బయటికి పోనీయకుండా, లీకులు కానీయకుండా వాటిని తగలేస్తారు. ఒరిజినల్ పేపర్స్ కోర్టుకు సబ్మిట్ చేస్తారు, అక్కడ వాళ్ళకాడ ఒరిజినల్ కాపీ ఉంటుంది. ఈనాడు పేపర్ని, ఈనాడులో వచ్చే కథనాలని ఎవరూ నమ్మమాకండి. పొద్దుపొద్దున్నే కనీసం ఉగాది అని కూడా సిగ్గు లేకుండా ఇలాంటి తప్పుడు కథనాలు రాసి జనాల మీద, వ్యవస్థల మీద, ప్రభుత్వాల మీద విషం కంపుతూ ఉన్నారు.